हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो बेबीज की डायपर वेसे मुंदु एलांटी जाग्रतलु तीसुकोवाली, असल ए साइज डायपर नी बेबी की एला एंचुकोवाली, डायपर ऱ्याश गनुक वस्ते एलांटी टिप्स अनेवी यूज चेयाली अनेदी वीडियोलो शेर चेस्तानु। सो फर्स्ट टाइम गनुक मीरु पेरेंट अयि उंटे मीकु ई वीडियोस अनेवी चाला बागा यूज अवुतायंडी। अंड डायपर्स तीसुकोवाली अनि अनुकुन्नप्पुडु फर्स्ट बेबी साइज एंत उंदिंदि अनेदि तीसुकोवाली। मनकि आ डायपर तीसुकोवाली अनुकुन्न डायपर बैग मीद कूडा मनकि ए साइज की ఏ మంత్స్ కి ఎంత సైజ్ సరిపోతుంది అనేది ఉంటుందండి। స్మాల్ ఉంటుంది, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ అలా ఉంటుంది। కాబట్టి మీ బేబీ వెయిట్ అనేది మీకు ఎంత ఉంది ఐడియా ఉంటుంది కదా, ఆ వెయిట్ ని పెట్టి డైపర్ అనేది యూస్ చేసుకోవచ్చు, ఆ డైపర్ తీసుకోవచ్చు అన్నమాట। స్మాలా, మీడియమా, లార్జా అనేది సో అలా తీసుకోవాలి। అండ్ అలాగే డైపర్ వేసేటప్పుడు బేబీకి ఎప్పుడు కూడా ఆ బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు కింద మాత్రమే డైపర్ ఉండాలి। డైపర్ వేస్ట్ అనేది బొడ్డు కింద ఉండాలి అండి, బొడ్డు మీద కానీ బొడ్డు పైక కానీ వేసుకోకూడదు। అండ్ అలాగే బేబీకి డైపర్ వేసేసిన తర్వాత లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ దగ్గర ఒక చిన్న బ్యాండ్ లాగా అలా వస్తుంది కదా, ఫుల్గా లెగ్స్కి కొంచెం కవర్ చేస్తున్నట్లుగా కింద తొడల భాగంలో ఉంటుంది, ఆ బ్యాండ్ అనేది కరెక్ట్గా ఉండాలి। లోపలికి బయటికి ఉన్నా కానీ లోపల ఏమైనా మోషన్ అలాగ వెళ్ళినా కానీ అది మనకి బయటికి స్ప్లిట్ అవుతుంది, అలా లేకుండా ఆ బ్యాండెడ్ అనేది కరెక్ట్గా లెగ్స్ చుట్టూ ఉండే విధంగా చూసుకోవాలి। అలాగే డైపర్ వేసిన తర్వాత నడుము దగ్గర మనం టూ ఫింగర్స్ పెట్టి చూసుకోవాలి, లూజ్ అనేది కొంచెం ఒక టూ ఫింగర్స్ పట్టే విధంగా లూజ్ అనేది ఉండాలి, మరి టూ టైట్గా అయితే వేసేయకూడదు। అండ్ అలాగే బేబీకి డైపర్ వేసిన తర్వాత కొంచెం అనుకోవచ్చు మోషన్ వెళ్తేనే తీయాలి అని, లేదు అండి బేబీ పీ చేసినా కానీ ఎక్కువ బరువెక్కిపోయినట్టుగా అనిపించినా స్వెట్ అనేది మనకు బయటికి తెలుస్తున్నా కానీ మనము బేబీ అనీజీగా ఫీల్ అయిపోతూ ఏడుస్తూ ఉన్నా కానీ వెంటనే డైపర్ అనేది తీసేయాలి। డైపర్ తీసేసిన తర్వాత ఆ ఏరియానంతా కూడా వాష్ చేయాలి, లేదంటే జస్ట్ గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం దూది కానీ మెత్తటికి టవల్ని కానీ ముంచేసి ఆ ప్రాంతం అంతా కూడా క్లీన్ చేయాలి, మొత్తం స్వెట్ అనేది తగ్గేసి పొడిగా ఉంటుంది చూడండి, అప్పుడు మాత్రమే డైపర్ని వేయాలి, స్వెట్ మీద అంతే వేయకూడదు। అలాగే ఇన్ కేస్ ఏమైనా రెడ్నెస్ స్కిన్ మీద కనిపిస్తే తప్పకుండా కూడా మీరు కేర్ తీసుకోవాలండి। బేబీ ర్యాష్ క్రీమ్ అనేది ఉంటుంది, దాన్ని అప్లై చేసిన తర్వాత డైపర్ని యూజ్ చేయొచ్చు। సాధారణంగా డైపర్ యూజ్ చేయనప్పుడు కొంచెం పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అనదర్ వీడియో।